ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో వాస్తుకి సంబంధించిన అలాగే దానికి లక్ష్మీదేవితో ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఖచ్చితంగా మనం కొన్ని పద్ధతులను పాటించాలి తల్లి లక్ష్మి ఇంటికి రావాలంటే పొరపాటున కూడా మీరు ఈ పనులు చేయవద్దు ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక మా వీడియోని లైక్ చేసి ఉండకపోతే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి హిందూ మత గ్రంథాల ప్రకారం తల్లి లక్ష్మి పరిశుభ్రత ఉన్న ఇంట్లో నివసిస్తుంది దీపావళి మరియు ఇతర పండుగల ఇళ్లను ప్రత్యేకంగా శుభ్రం చేయడానికి గల కారణం ఇదే అందువల్ల ఇంట్లో తల్లి లక్ష్మీదేవి రాక జరుగుతుందని నమ్ముతారు వాస్తుశాస్త్రం ప్రకారం శుభ్రపరచడానికి ఉపయోగించే చీపురు కూడా తల్లికి చిహ్నం ఎందుకంటే ఇంటి చీపురు లక్ష్మీదేవి యొక్క రూపంగా పరిగణించబడుతుంది దీనికి కారణంగా చీపురు నిర్వహణలో జాగ్రత్త వహించాల్సిన విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వాస్తు ప్రకారం చీపురు ఎప్పుడూ కాలినడకన ఉండకూడదు ఇలాంటి పనులు చేయడం ద్వారా లక్ష్మికి కోపం వస్తుంది అలాగే ఇంట్లో పేదరికం కూడా ఉంటుంది చీపురును అగౌరవపరచడం ద్వారా లక్ష్మి అగౌరవం అవుతుంది చీపురు ఎప్పుడూ తలకిందులుగా చేయరాదని కూడా అంటారు చీపురును తలకిందులుగా ఉంచితే అది ఇంట్లో కుటుంబ విభేదాలను కూడా పెంచుతుందని వాస్తులో చెప్పబడింది అదే సమయంలో చీపురు వంటగది మరియు ఆహారం స్థానంలో ఉంచకూడదు చీపురును కొత్త ఇంట్లో కూడా తీసుకోకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది కొత్త చీపురును శనివారం మాత్రమే తీసుకురావాలి ఇది శుభంగా పరిగణించబడుతుంది అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ప్రతికూల శక్తి కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే మీరు ఇంటి ప్రధాన తలుపు దగ్గర సాయంత్రం రోజు నెయ్యి దీపం వెలిగించాలి మీరు ప్రతిరోజు దీపం వెలిగిస్తే అది ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది ఇంటి ప్రధాన తలుపు మీద సూర్యుడు అస్తమించినప్పుడు మరియు చీకటి ప్రారంభమైనప్పుడు నెయ్యి దీపం వెలిగించడం లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలను తెస్తుంది సాయంత్రం లక్ష్మీ పర్యటనకు వెళ్ళి తన ఆశీర్వాదం చెబుతారు ఉదయం సాయంత్రం ఇంట్లో పూజలు చేయాలి దీంతో పాటు ప్రతిరోజు సాయంత్రం పూజలో లక్ష్మి ఆర్తిని పఠించాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని